60 లక్షల పై చిలుకు కుటుంబ సభ్యులను కలిగిన అజేయమైన శక్తిగా టిఆర్ఎస్ పార్టీ ఎదిగిందని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. కార్యకర్తలు నేతలకు తప్పకుండా టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు కార్యకర్తల కుటుంబాలకు భీమా సాయం అందించారు. తెలంగాణ భవన్లో 80 మంది నాయకులు కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల భీమా సాయం అందించి వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబాలతో కలిసి కేటీఆర్ లంచ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవడమే కాదు, వారికి ఏదైనా ఆపద సంభవిస్తే కుటుంబ సభ్యుల్లా ఆదుకుంటుంది. అందుకే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీలో టిఆర్ఎస్ అగ్రశ్రేణిలో ఉంది. సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కోసం కార్యకర్తలు అలుపెరగకుండా కృషి చేస్తారు. సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడమే ఆలస్యం. గులాబీ జయకేతనాన్ని చేతబట్టి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తారు. అలాంటి కార్యకర్తలను ఇంటి మనుషుల్లా ఆదరిస్తుంది టిఆర్ఎస్ పార్టీ. వారికి ఏదైనా అనుకోని ఆపద సంభవిస్తే వారి తరపున వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. పార్టీ అంటే కార్యకర్తలను కేవలం రాజకీయాలకు వాడుకోవడం, ముఖం చాటేయడం కాదు, వారికి ఎల్లవేళలా అండగా ఉండాలని చాటి చెబుతున్నది. ఇదే స్ఫూర్తిని మరోసారి చాటారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ భీమా సాయం అందించారు. తెలంగాణ భవన్లో 80 మంది నాయకులు కార్యకర్తల కుటుంబాలకు తలా 2 లక్షల రూపాయల భీమా సాయం అందించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యాన్ని నింపారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దుర్మరణం పాలైన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని తెలిపారు. ఈ కుటుంబాల స్థితిగతులను పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నామని, అందరికీ అండగా ఉన్నామన్నారు. రాబోయే 15 రోజుల్లో ఆయా కుటుంబ సభ్యులు కోరిన పనులు చేపట్టే బాధ్యత తమదే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అన్న, మాకు కుటుంబానికి పెద్ద దిక్కుపోయింది, మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇప్పించండి అని కొంతమంది అడిగినారు. కొంతమంది ఏమో పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పాఠశాలలో, గురుకుల పాఠశాలలో వాళ్లకు హాస్టల్లో అడ్మిషన్ కల్పించినట్టయితే వాళ్ళ ఇబ్బంది లేకుండా వాళ్లకు మొత్తానికి పూర్తిగా ప్రభుత్వమే అన్ని రకాలుగా వారిని ఆదుకున్నట్టయితే బాగుంటుందని కొంతమంది అన్నారు. నా విజ్ఞప్తి ఏమంటే, 80 మంది మా పార్టీ కుటుంబ సభ్యుల కుటుంబీకులు ఎవరైతున్నారో వారు మీకు దూరం కావచ్చు, కానీ మేమందరం మీకున్నాము. రాబోయే 10-15 రోజుల్లోనే మీకు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, రాబోయే 10-15 రోజుల్లోనే ఇప్పుడు ఇవ్వబోయే 2 లక్షల రూపాయల చెక్కుతో పాటుగా ఈ 10-15 రోజుల్లో ఇప్పుడు మీరు అడిగిన అన్నీ కూడా దాదాపుగా చేసి పెట్టే బాధ్యత మాదే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీతో కలిసి గడిపేది కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలే కావచ్చు, కానీ ఒక పార్టీ అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులు కలిగిన ఒక అజేయమైన శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎదిగింది. ఈ 60 లక్షల మంది గులాబీ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో, వారందరినీ తప్పకుండా కంటికి రెప్పలాగా, ఎందుకంటే పార్టీని అనుక్షణం కాపాడుతున్నది, పార్టీకి అనుక్షణం ప్రజల్లో పనిచేస్తున్నది ఈ 60 లక్షల మంది టిఆర్ఎస్ పార్టీ సైనికులు. 18 కోట్ల పైచిలుకు రూపాయలను ఇన్సూరెన్స్ కడుతున్నామని కేటీఆర్ చెప్పారు. 950 మంది పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో దుర్మరణం పాలయ్యారని, ఆ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవలసిన బాధ్యత పార్టీ జనరల్ సెక్రటరీలతో పాటు ఎమ్మెల్యేలదే అని తెలిపారు. వీరందరికీ త్వరలోనే సాయం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం ముందుకు పోదామని పిలుపునిచ్చారు. వారం 10 రోజుల్లోనే పిలిచి మీ సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు. 18 కోట్ల పైచిలుకు రూపాయలు మనం ఈరోజు మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా కడతా ఉన్నాం వచ్చే సంవత్సరానికి కూడా. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే, మీరు దయచేసి ఎవరు కూడా నాకెవరు లేరనే భావన వదిలిపెట్టి ఇక్కడ మా పార్టీ జనరల్ సెక్రటరీలు అందరినీ కూడా ఎందుకు ఆహ్వానించినామంటే, ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీలతో కూడా నా విజ్ఞప్తి, ఇక్కడ కూర్చున్న 80 మందే కాదు, గత సంవత్సర కాలంగా దాదాపు 950 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలు కావడం జరిగింది. ఈ 950 మంది కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో మనవాళ్ళు,
వాళ్ళందరి వివరాలు మీకు మీ మీ క్షేత్రం పరిధిలో మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనది. పిల్లలకు విద్యాబుద్ధులు కావాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో 945 పైచిలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 470,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. మొత్తం బట్టలు, పుస్తకాలు, భోజనం, దుప్పట్లతో సహా వారికి కావలసిన అన్ని కూడా ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. అట్లాంటి మంచి స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా మన పిల్లల్ని కూడా ఎవరికైనా కావాలి అడ్మిషన్స్ అంటే అక్కడ ఇప్పిద్దాం. మీ ఇంటి వారు మీకు దూరం కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు మీకు దూరం కావచ్చు, కానీ మీది మనందరిది చాలా పెద్ద కుటుంబం, 60 లక్షల మందితో కలిగిన కుటుంబం. మరి ఇట్లాంటి కుటుంబాన్ని తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా అందరిని ఆదుకుంటారన్న మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీరు నిబ్బరంగా మనోధైర్యంతో ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ 18 కోట్ల పైచిలకు రూపాయల చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అందజేశారు. ఇంట్లో వాళ్లు దూరమైనా కేసీఆర్ టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. గుండె నిబ్బరం చేసుకోండి, అధైర్య పడకండని, పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు తమను ఇంటి పెద్దలా ఆదుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కార్యకర్తల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి.